పరిశుద్ధుడవైన తండ్రి, సంసోను జీవితాన్ని క్షుణ్ణంగా ప్రతి వారము మేము ధ్యానిస్తున్నాము, హెచ్చరికలు పొందుతున్నాము, నేర్చుకోవాల్సిన అనేక విలువైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నావు, నేర్పిస్తున్నావు. ఈరోజు మేము నేర్చుకోవాల్సిన మరికొన్ని పాఠాలు మాకు నేర్పించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, సంసోను ప్రత్యేకించబడినవాడు. తల్లి గర్భములో రూపింపక మునిపే దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక కలిగి మనోహ మనోహ దంపతులకు బహుమానంగా అనుగ్రహించబడినవాడు. యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు తను బహుబలముగా దేవుని యొక్క చేతిలో వాడబడుటకు పరిశుద్ధాత్మ దేవుడే తనను ప్రేరేపించటం మొదలుపెట్టాడు. యవ్వన ప్రాయంలోకి వచ్చిన తరువాత దేవుని కొరకు రోషము కలిగి జీవించవలసిన సమయంలో బైబిల్లో చక్కని మాట ఉంది, యవ్వనంలో పుట్టినటువంటి వారు బలవంతుని చేతిలో బాణం వంటి వారు బలవంతుడైన దేవుని చేతిలో బాణంగా వాడబడవలసినటువంటి సంసోను తన శక్తిని, తన బలాన్ని, శత్రువైనటువంటి ఫిలిస్తీయులను సంహరించటానికి వాడవలసిన సంసోను దేవుని పక్షమున నిలబడి ఆయన చిత్తమును నెరవేర్చవలసిన సంసోను యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి ఎందుకో అతని దృష్టి అమ్మాయి మీద పడింది. ఫిలిస్తీయుల అమ్మాయి మీద తన దృష్టి పడింది. ఈ రాత్రి తమ్ముడు, నీ దృష్టి ఏ అమ్మాయి మీద పడింది? అలాగే చెల్లి, నీ దృష్టి ఈరోజు ఏ అబ్బాయి మీద ఉంది? కాలేజీలో చదువుతున్నావు కానీ నీ దృష్టి అంతా పలానా అబ్బాయి మీద ఉంది, పలానా అమ్మాయి మీద ఉంది. ఉద్యోగం చేస్తున్నావు కానీ నీ దృష్టి అంతా ఉద్యోగం చేసే చోట, పలానా అబ్బాయి మీద, పలానా అమ్మాయి మీద నీ దృష్టి పడుతుంది. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో, ఏ అపార్ట్మెంట్లో లేక ఏ ఇంట్లో ఉంటున్నావో ఉంటున్నావు కానీ నీ దృష్టి అంతా కూడా ఎవరో ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉన్నది. వయసు మీద పడుతున్నా వయసు మళ్ళిన మనసు మాత్రం, చూపులు మాత్రం ఎవరి మీదో పడుతూ ఉన్నాయి. వాస్తవమేనా? జాగ్రత్త. నీ కళ్ళు చెడినట్లయితే నీ ఒళ్ళంతా చెడిపోతుందని బైబిల్లో ఉంది. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. ఏ స్త్రీనైనా ఆ చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచారము చేసినట్టే అని కూడా బైబిల్లో ఉంది. ఈరోజు అనేక మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే, పెద్ద పెద్ద బలహీనత ఏమిటంటే, చూపుల్లో పవిత్రత లేకపోవడం. చూసిన వారితో పాపము చేసినట్టుగా ఊహించుకుని తమను తమను పాడు చేసుకోవడం, తలంపుల్లో వ్యభిచారం, చూపుల్లో వ్యభిచారం చేస్తూ దేవుని దృష్టిలో నీచమైన జీవితం జీవించేవారు లేరంటారా? ఆలోచించండి. ఈరోజు నీ చూపులు ఎవరి మీద పడుతున్నాయి? జాగ్రత్త. ఏదో ఒకరోజు ఆ చూపులే, ఆ పరిచయాలే, ఆ తరువాత ఆ చనువే, ఆ తరువాత ఆ తనువే నీకు, నీ జీవితానికి, భవిష్యత్తుకు, కుటుంబానికి కష్టాన్ని, నష్టాన్ని తీసుకురాబోతుంది. ప్రేమించాడంట, పెళ్లి చేసుకుంటానని తొందర చేశాడు, పేరెంట్స్ని ఒప్పించాడు, పెళ్లి చేసేసుకున్నాడు, పెళ్లిలో విందు విందు అవుతూ ఉంది, ఆ విందులో కొన్ని పొడుపు కథలు అడిగాడు, అది సరదా కోసం అడిగాడు, కానీ అది సరదా కాస్త ఇప్పుడు సంసోను యొక్క జీవితాన్ని చుట్టుకుంటుంది. సరదా కోసం కొన్ని ప్రశ్నలు వేస్తే, సరదా కోసం, తమాషా కోసం వాళ్ళతో మాట్లాడితే ఆ సరదా మాటలు కాస్త ఇప్పుడు సంసోను కుటుంబాన్ని చేల్చడానికి, ఆ కుటుంబాన్ని చేల్చడానికి ఆ సరదా కాస్త దాపరించింది. సహోదరుడా, సహోదరి, కొన్ని సందర్భాల్లో సరదా కోసం ఏవేవో మాట్లాడేస్తాం. సరదా కోసం చాటింగ్ చేసేస్తా ఉంటాం, సరదా కోసం పరిచయాన్ని పెంచేసుకుంటాం, సరదా కోసమే అని చెప్పి స్నేహంగా మాట్లాడి స్నేహం చేస్తూ ఉంటాం. సరదా కోసమే అని చెప్పి, బ్రదర్ నేను సీరియస్గా అనుకోలేదు, సరదా అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి అన్నాను. సరదా కోసమే, పుట్టే తమాషా కోసం ఐ లవ్ యూ అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి సీరియస్గా తీసేసుకుంది, ఆ అబ్బాయి సీరియస్గా తీసేసుకున్నాడు. సరదా కోసం ఏదో ఒక మాట అనేసరికి అది కాస్త సీరియస్గా మారిపోయింది.
రికార్డ్ చేస్తూ ఉంటే సరదా కోసమే రికార్డ్ చేస్తున్నాడు కదా అని చెప్పి రికార్డు చేయనిచ్చాను. అది ఇప్పుడు అతని చేతిలో బ్లాక్మెయిల్ చేయడానికి అది అది ఒక ఆయుధంగా మారిపోయింది. అయ్యో సరదా కోసం రికార్డ్ చేస్తూ ఉంటే పోనీలే అని చెప్పి పక్కన కూర్చున్నప్పుడు చనువుగా ఉన్నప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి సరదా కోసం అని చెప్పి నేను ఏమీ అనుకున్నా సరే అని చెప్పి అన్నాను. ఇప్పుడు అదే రికార్డింగ్ అదే వీడియో నా జీవితానికి శాపంగా మారింది. సరదా కోసం చేసింది, సరదా కోసం తీసింది, సరదా కోసం మాట్లాడింది, సరదా కోసం రాసింది, సరదా కోసం చాట్ చేసింది. అయ్యో ఈరోజు నా జీవితంలో ఒక సీరియస్ ప్రాబ్లంగా తయారయ్యింది, ఒక తీవ్రమైన సమస్యగా మారిపోయింది. ఉన్నారా ఈరోజు? ఏమైతే నువ్వు సరదా అనుకున్నావో, ఏమైతే తమాషాకు అనుకున్నావో, ఏమైతే ఈ రోజుల్లో కామనే కదా అనుకున్నావో, అది ఈరోజు నీ జీవితానికి సమస్యగా మారిందా? అది ఈరోజు నీ కుటుంబానికి తీరని నష్టాన్ని తీసుకొస్తుందా? అది ఈరోజు నీ చదువును పాడు చేసేసిందా? నీ యవ్వనాన్ని పాడు చేసిందా? నీ ఉద్యోగంలో నీకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందా? వ్యాపారంలో నష్టాలు మోసుకొచ్చిందా? ఎస్. అల్పకాల పాప భోగం కానీ, సరదా కోసం నువ్వు చేసే తప్పుడు పనులు కానీ అవి సరదాగా నిన్ను విడిచిపెట్టని, విడిచిపెట్టవు. నీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు, నీ బ్రతుకును బుగ్గిపాలు చేసేంత వరకు, నిన్ను బజారుకు ఈడ్చేంత వరకు సైతాను మాత్రం నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకని ఎవరిని మింగుతున్నా అని చెప్పి వాడు దివారాత్రములు తిరుగుతున్నాడే గజ్జించు సింహం వలె. అలా ఎవరిని మింగుదునా అని చెప్పి తిరిగేటటువంటి సైతానుకు నువ్వు చేయి జేతులారా. సరదా సరదా అని చెప్పి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి పిచ్చి పనులు చేశావు, పిచ్చి రాతలు రాశావు, పిచ్చి రికార్డింగ్లు చేశావు, చేయనిచ్చావు. ఈరోజు ఆ సరదా కాస్త సీరియస్గా మారిపోయింది. ఆ రోజు సరదా కోసం ప్రశ్నలు వేసిన సంసోన్ యొక్క సరదా కాస్త సీరియస్ మ్యాటర్గా మారిపోయింది. ఎంత సీరియస్ అయిందంటే తన భార్య, ఆ భార్య తండ్రికి కుటుంబానికి ప్రాణం మీదకి వచ్చేసింది. జాగ్రత్త సహోదరి సహోదరులు, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, యవ్వనము ఉరకలు వేస్తున్నప్పుడు, పరుగులు తీస్తున్నప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వేసే అడుగులు, నువ్వు చేసే స్నేహాలు, నువ్వు ఏర్పరచుకునే బంధాలు నీకు బంధకాలుగా మిగలకుండా, సంఖ్యలుగా నీ జీవితాన్ని, నీ కుటుంబ గౌరవాన్ని బంధించకుండా జాగ్రత్త పడు. సంసోను ఒక భయంకరమైన సమస్యలో చిక్కుకున్నాడు. సరదా కోసం వేసిన ప్రశ్న కాస్త తన భార్య కుటుంబానికి శాపంగా మారింది. తను అనుకున్నాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకుంటే, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. సహజంగా అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు అదే అనుకుంటున్నారు. ఏ అమ్మాయినైతే ప్రేమించానో, ఏ అబ్బాయినైతే ప్రేమించానో, ఎవరినైతే నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నానో, ఆ అబ్బాయితో ఆ అమ్మాయితో నాకు పెళ్ళైనట్లయితే, నాకు పెళ్ళైనట్లయితే నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అని చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమలో పడినప్పుడు అనుకుంటారు. జీవితాంతం ఇతనితోనే నేను ఉండాలి, జీవితాంతం ఆమెతోనే ఉండాలి, విడిచిపెట్టి ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఒకరోజు కూడా మేము ఉండలేము అనుకుంటారు ప్రేమించుకుంటున్నంత కాలము. సంసోను కూడా అలాగే అనుకున్నాడు పాపం. కానీ పెళ్ళైన తర్వాత నరకము చూడడం మొదలు పెట్టాడు. పెళ్ళైన తర్వాత బయట విందు అవుతుంది, లోపలేమో చిందులు, లోపలేమో గొడవలు, ఇంటికి వస్తే చాలు ఏడుపులు పెడబొబ్బులు, భార్య అస్తమాను ఏడవడం ఏడిపించటం, ఏడవడం ఏడిపించటం. దీనంతటికి కారణమేమిటి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తీసుకున్న తప్పుడు నిర్ణయము. వినండి సహోదరి సహోదరులు, నువ్వు ఏ విషయములోనైనా దేవుని చిత్తానికి వాక్యానికి విరుద్ధముగా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మూల్యము చెల్లించక తప్పదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వివాహ విషయంలో, మరి ఏ విషయంలోనైనా నువ్వు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నట్లయితే, తెలిసి తెలిసి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేసినట్లయితే, నేను చేస్తుంది తప్పే, నేను తీసుకున్న ఈ తీర్మానం తప్పే, ఈ నిర్ణయం తప్పే, ఏర్పరచుకున్న ఈ స్నేహము తప్పే, ఈ బంధము తప్పే, తప్పు అని తెలిసి కూడా నువ్వు ఆ బంధాన్ని, స్నేహాన్ని, లేదా ఆ పనిని నువ్వు చేసినట్లయితే అది ఖచ్చితంగా తీరని నష్టాన్ని, దుఃఖాన్ని తీసుకొస్తుంది. సంసోను అనుకున్నాడు ఆమెతో హ్యాపీగా ఉండొచ్చు అని. ఎక్కడ హ్యాపీనెస్?
ఎక్కడ సంతోషం? పెళ్ళైనప్పటి నుంచి ఏడుపు. బైబిల్లో మనం చూస్తాం ప్రతి దినం ఏడ్చింది అమ్మాయి, తొందర చేస్తూ ఏడుస్తూ ఏడిపిస్తూ మనిషికి నెమ్మది లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా చేసి పడేసింది. సంసోను ఆలోచించడం మొదలుపెట్టాడు, ప్రేమ పెళ్ళి సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నానే, కానీ అంతా డిఫరెంట్గా ఉందేమిటి? అనుకున్నది ఒకటి, జరుగుతుంది మరొకటి. ఆశించింది ఒకటి, తన కళ్ళ ముందు కనిపిస్తుంది మరొకటి. ప్రేమ పెళ్ళి ఇంత దారుణంగా ఉంటుందా? ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరిణామాలు ఇలా ఉంటాయా? ఈ విషయం నాకు ముందు తెలిస్తే అసలు ఈ అడుగు వేసేవాడిని కాదు కదా. ఇప్పుడు అఘోరిస్తే ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఆలోచిస్తున్నాడు, తాను ఎవరినైతే దేవత అని చెప్పి పెళ్లి చేసుకున్నాడో ఆమె దేవతగా కనిపించడం పెళ్ళైన రోజే మర్చిపోయింది, మారిపోయింది. ఏడుస్తుంది, ఏడిపిస్తుంది, దెయ్యంలా ప్రవర్తిస్తుంది. ఆ ఏడుపును భరించలేక, ఆమె ఏడుస్తూ తనకు తొందర తెస్తూ ఉంటే భరించలేక, ఒక విషయాన్ని, ఏ విషయం ఇది? అది తన పర్సనల్ విషయం. ఏమని చెప్పాడు? నువ్వేమైతే నన్ను అడుగుతున్నావో దాన్ని నా ఫ్రెండ్స్, దానిని నేను నా తల్లికి తండ్రికి కూడా చెప్పలేదే. ఆ పొడుపు కథ జవాబు ఏమిటో చెప్పు, అది నేను చెప్పను. దట్ ఈస్ మై పర్సనల్, అది నా పర్సనల్ విషయం, అది నా పేరెంట్స్కే చెప్పలేదు, నీకెలా చెప్తాను? చెప్పను. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు అంతేగా. కొన్నిసార్లు నువ్వు చెప్పకపోతే అసలు నన్ను ప్రేమిస్తున్నట్టే కాదు. కొన్నిసార్లు వారు అనుకున్నది సాధించడానికి ఒకవైపు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తారే, అనుకున్నది సాధించడానికి ఎంతకైనా మొండి చేస్తారే, అనుకున్నది సాధించడానికి ఎంతైనా మొరాయిస్తారే. సంసోను అనుకున్నాడు హ్యాపీగా ఉంటుంది మ్యారేజ్ అయితే, తన మ్యారేజ్లో హ్యాపీనెస్ లేదు. ఉన్నారా ఈరోజు? నా వివాహంలో కూడా సంతోషం లేదు. అనుకుంది సంతోషం, అనుకున్నాను సంతోషం ఉంటుందని, అనుకున్నాను సంతోషంగా ఉంటుందని చెప్పి, కానీ నా వివాహంలో సంతోషం లేదు, నా వివాహంలో ఆనందం లేదు, నా వివాహంలో నా కుటుంబంలో ఆప్యాయత లేదు. కారణం ఏమిటి? ఆత్మీయత లేకపోవడం. భర్త ఆత్మీయుడు కావచ్చు, భార్య ఆత్మీయురాలు కాకపోవడం, భార్య ఆత్మీయురాలు కావచ్చు, భర్త ఆత్మీయుడు కాకపోవడం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా వివాహం చేసుకొని ఈరోజు తల్లడిల్లిపోతున్న, అల్లాడిపోతున్న సహోదర సహోదరి, నీకంటే ముందుగా సంసోను ఇదే మార్గంలో వెళ్ళాడు. ఏ విధంగా తాను ప్రేమించి పెళ్లి చేసుకుని తంటాలు పడ్డాడో, కష్టాలు కొంతెచ్చుకున్నాడో బైబిల్లో దేవుడు చక్కగా రాయింపచేశాడు. కారణం తెలుసా? ఆ తప్పటడుగులు మనం వేయకూడదని, ఆ తప్పుడు మార్గంలో నడవకూడదని చెప్పి. సరే, ఏదైతే తొందర చేసేసింది, ఆ విషయం చెప్పు 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 అని చెప్పి తొందర చేస్తే ఇక లాభం లేదని చెప్పి, ఆ తొందర చేస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, ఏడిపించేస్తున్నప్పుడు పర్సనల్ విషయం సంసోనుకు, అది పర్సనల్ విషయం, ఆ పర్సనల్ విషయం కాస్త సంసోను భార్యకు చెప్పేశాడు. ఆ భార్య మౌనంగా ఉందంటారా? లేదండి. ఏం చేసింది? ఏదైతే తాను నాలుగు గోడల మధ్య చెప్పాడో దాన్ని కాస్త పబ్లిక్గా చెప్పి పడేసింది. తన భర్త చెప్పిన దాన్ని, తనకు పర్సనల్గా చెప్పిన దాన్ని తను తీసుకుని వెళ్ళి ఏం చేసింది? ఆ మూర్ఖురాలు లోకానికి చెప్పి పడేసింది. ఎన్నిసార్లు ఎన్నెన్ని కుటుంబాల్లో ఇలాంటి దుశ్చర్య, భర్త ఏమైతే భార్యతో పంచుకుంటున్నాడో, భార్య ఏమైతే భర్తతో పంచుకుంటుందో, అది భార్యకు భర్తకు సంబంధించిన విషయము, లేదా అది కుటుంబానికి సంబంధించిన విషయం, లేదా కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. బుద్ధి లేకుండా ఎంతమంది భర్తలు దాన్ని పబ్లిక్గా చేసి పడేస్తున్నారు, ఎంతమంది భార్యలు కుటుంబంలో ఉన్నటువంటి విషయాలనే నలుగురు మధ్య చర్చించటం, నలుగురు మధ్య చెప్పేయటం ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత భయంకరం అండి. ఒక సహోదరుడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు,
అయ్యా నాకంటూ శరీరంలో బలహీనతలు ఉన్నాయి, అనారోగ్యం గుండా వెళుతున్నాను, అలా అనారోగ్యంగా వెళుతున్నాను కాబట్టి నేను నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఆశించినట్టుగా నేను జీవించలేకపోతున్నాను, నా భార్య ఆశించినట్టుగా నేను ఉండలేకపోతున్నాను. దానికి కారణం ఏమిటో నా భార్యకు తెలుసు, నాకున్న అనారోగ్యం ఏమిటో నా భార్యకు తెలుసు. వెళ్ళి నలుగురికి చెప్పి పడేసింది, నా భర్త ఒట్టి వేస్ట్ ఫెలో అని చెప్పేసి. ఏ విధంగా వారి ముందు నేను తల ఎత్తుకుని తిరగగలను? అది పర్సనల్ మ్యాటర్, అది కుటుంబానికి సంబంధించింది. అయ్యో నా భార్య నలుగురి ముందు నా గురించి అసహ్యంగా మాట్లాడేసింది, చేతగాని వాడిగా నిర్భయంగా వారి ముందు చెప్పేసింది. ఎలా తల ఎత్తుకుని తిరగాలి? ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు ఏమైతే బయట చెప్పకూడదు, ఏమైతే బయట తెలియచేయకూడదు, వాటిని నిర్భయంగా తెలియచేసే మూర్ఖులు ఉన్నారా? ఈ రాత్రి జాగ్రత్త. నీ భర్త గురించి, నీ భార్య గురించి నలుగురికి చెప్పినట్లయితే ఆ తర్వాత నువ్వు, నీ భర్త, నీవు, నీ భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు, సరిచేసుకోవచ్చు, లేదా సమాధాన పడవచ్చు, లేదా దేవుడు మహాకరికరం చూపించి మీ కుటుంబం మధ్య సఖ్యత, ఐక్యత తీసుకురావచ్చు. కానీ ఏమైతే నీ భర్త గురించి నీ భార్య గురించి చెడుగా బయట ప్రజలకు చెడు ప్రచారం చేశావో, ఆ ప్రచారం మాత్రం ఆగనే ఆగదు. మీరిద్దరూ బాగుపడినా, మీ ఇద్దరు సఖ్యత పడినా, లోకానికి తెలియచేసిన పాపిష్టి విషయాలు సంచరిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. ఒకరోజు ఒక పాస్టర్ గారి గురించి ఒక స్త్రీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది, లేనిపోని నిందలన్నీ వేసింది. అలా లేనిపోని నిందలన్నీ వేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తర్వాత అది కాస్త ప్రజలకు తెలిసింది. ఆ పాస్టర్ గారు నొచ్చుకున్నారు, బాధపడ్డారు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ఏంటి ప్రభువా ఇంత నమ్మకంగా సేవ చేస్తూ ఉంటే మా సంఘస్థురాలు ఈ విధంగా నా గురించి తప్పుగా ప్రచారం చేసింది అని తాను దేవుని సన్నిధిలో మొరపెడితే ఆమెను దేవుడు గద్దించాడు. వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ గురించి చెడుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అని చెప్పి తాను అన్నాడు. తాను పాస్టర్ గారిని క్షమాపణ కోరింది. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, పనిచేస్తావమ్మా, నా గురించి ఏమైతే చెడుగా మాట్లాడావో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొస్తావా అని అంటే గబగబా వెళ్ళి పేపర్ మీద రాసుకొచ్చింది. అమ్మ, ఈ పేపర్ మీద రాసుకొచ్చిన ఈ విషయాలన్నీ కూడా ఎన్ని ముక్కలు చేయగలవా, అని ముక్కలు చేసేస్తావా? అన్ని ముక్కలు చేసి పడేసింది. ఇప్పుడు ఒక పని చేస్తావా, సాయంత్రం అయినప్పుడు అందరూ పడుకున్నప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మన గ్రామంలో ఉన్న వీధిలో ఈ ముక్కలన్నీ చల్లేసి వస్తావా అంటే ఏం అర్థం కాల, సరే పాస్టర్ గారు మీ ద్వారా క్షమించబడ్డానికి మీరు చెప్పినట్టుగా చేస్తానని చెప్పి ఆ ముక్కలన్నీ ఆ గ్రామంలో ఆ వీధుల్లో వాటిని ఏం చేసింది, విసిరేసింది, వాటిని జల్లేసింది. నెక్స్ట్ డే బాగా ఈదురుగాలు వచ్చినాయి, తుఫాను వంటి వాతావరణం వచ్చింది, వర్షంతో ఆ గ్రామం, ఆ ప్రాంతం అంతా తడిచిపోయింది. రేపు సాయంత్రం రామ్మా, నేను క్షమించాలో లేదో చెప్తానంటే రేపు నెక్స్ట్ డే సాయంత్రం ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత, అయ్యా ఈరోజు మీరు వస్తే క్షమిస్తానన్నారుగా, క్షమిస్తారా? అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, పని చేస్తావమ్మా, నువ్వు నా గురించి తప్పుగా రాసిన పేపర్స్ ఏమైతే ఉన్నాయో అవి మన ఊర్లో గ్రామంలో అన్ని వీధుల్లో నువ్వు ఏం చేసావు, వాటన్నిటిని విసిరేసావుగా, ఆ పేపర్లన్నీ పట్టుకొస్తావా? ఏంటి పాస్టర్ గారు, నువ్వేమైతే నా గురించి చెడుగా మాట్లాడావో ఆ చెడుగా మాట్లాడినవన్నీ రాసి వీధిలో చిమ్మావు కదా, పట్టుకొస్తావా? పాస్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మా, నేనేమి మాట్లాడలా, నువ్వేమైతే చిమ్మేసావో వీధిలో వాటన్నిటిని చక్కగా పట్టుకురమ్మంటున్నా. పాస్టర్ గారు, రాత్రే కదా పెద్ద గాలి వచ్చింది, గాలి దుమ్ము వచ్చింది, వర్షం వచ్చింది, ఆ గాలిలో ఆ దుమ్ములో ఆ వర్షంలో ఏది ఎక్కడికి పోయిందో నాకేం తెలుసు. అమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయమంటావు, క్షమించమంట? నేను క్షమిస్తాను, కానీ నువ్వు చిమ్మావే నా గురించి బయట, నా గురించి తప్పుగా నువ్వు చెప్పావే, ఆ చెప్పిన విషయాలు గాలికి అటు ఇటు ఇటు అటు అన్ని ఇళ్లల్లోకి వెళ్ళిపోయింది. మరి దాని సంగతి ఏమిటి? నువ్వు చిమ్మినటువంటి ఈ పేపర్ ముక్కలు తీసుకురాగలవా? అసాధ్యం అండి, అసాధ్యం. మరి నువ్వు చెప్పినటువంటి ఈ తప్పుడు విషయాలు, తప్పుడు మాటలు ఏవైతే చెప్పేశావో
వాటన్నిటిని విన్నవారి యొక్క చెవుల్లో నుంచి గుండెల్లో నుంచి తీసుకురాగలవా? అసాధ్యం. నువ్వు చేసిన తప్పు మామూలు తప్పు కాదు, అది అసాధ్యంతో కూడిన తప్పు. అసాధ్యంతో కూడిన తప్పు చేసేసి సింపుల్ గా క్షమాపణ చేయ, క్షమాపణ భిక్ష పెట్టమంటున్నావు, ఒక్కసారి ఆలోచించమ్మా. అప్పటి వరకు అర్థం కాల ఆ మూర్ఖురాలు ఏ తప్పు చేసిందో. సంసోను భార్య నాలుగు గోడల మధ్య తన భర్త తనకేం చెప్పాడో దాన్ని పబ్లిక్ న్యూస్ గా మార్చి పడేసింది, పబ్లిక్ ఇష్యూగా మార్చి పడేసింది, చెప్పకూడని వారికి చెప్పి పడేసింది. తత్ఫలితంగా సంసోను పరుగుపోయింది. సంసోను ఆ దగ్గరకు వాళ్ళందరూ వచ్చి, నువ్వేదో పెద్ద పొడుపు కథ వేశావుగా. వేశాను, అది మీ వల్ల కాదు చెప్పడం అనుకుంటున్నావా? చెప్పి పడేస్తాం. అవును, అంత ఈజీగా చెప్పేస్తారా? చెప్పండి. సింహం కంటే బలమైనది ఏమిటి, తేనె కంటే తీయనిది ఏమిటి? సంసోను యొక్క ముఖములో రంగులు మారిపోయినాయి, ముఖంలో మార్పు వచ్చేసింది. ఎంత పని చేసింది, ఎవరు ఎంత పని చేసింది, నన్ను నమ్మించి, నన్ను లాలించి, నన్ను ఏడిపించి, నా గుండెల్లో ఉన్న రహస్యాన్ని బయటకు రప్పించి నన్నే మోసం చేసిందే. నేనెవరినైతే బహుగా ప్రేమించానో, ఎవరి గురించి అయితే దేవుణ్ణి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, మా బంధువులను, బంధువుల యొక్క ఆలోచనలు అన్నిటినీ పక్కన పెట్టేసి ఏ అమ్మాయినైతే నేను చేసుకున్నాను, ఆ అమ్మాయి నన్ను చీట్ చేసి పడేసిందే. సంసోనుకి అర్థమైంది, తను ఎవరినైతే ప్రేమించాడో, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో, ఆ అమ్మాయి తనను మోసగించింది. ఈరోజు ఎంతమంది, ఈరోజు ఎంతమంది యవ్వన ప్రాయంలో ప్రేమ ప్రేమ అని చెప్పి, ఉద్యోగం చేసే చోట చనువుగా మాట్లాడుతున్నారని చెప్పి, బంధువులలో ఎవరో ఒకరు మీ గురించి ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నావయ్యా అని చెప్పి కాస్త ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, కాస్త ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే, ఆ ఆప్యాయత నిజమేనేమో అనుకుని, ఆ ప్రేమ నిష్కల్మషమైనది అనుకుని, మనలో ఎంతమంది ప్రేమగా పలకరించే మనిషికి చెప్పకూడనివన్నీ చెప్పి, ఆఖరికి ఆ మనిషి చేతిలోనే కీలు బొమ్మ అయిపోయి, ఆ తరువాత ఆ మనిషి మోసం చేసిన తర్వాత, అయ్యో నేను ఎవరినైతే నమ్మానో, ఎవరినైతే ప్రేమించానో, ఎవరికైతే నా కష్ట సుఖాలు చెప్పుకున్నానో, అతడే నన్ను చీట్ చేసి పడేశాడే, ఆమె నన్ను చీట్ చేసి పడేసిందే, ఇంత నమ్మక ద్రోహమా, ఇంత దుర్మార్గమా అని ఏడ్చేవాళ్ళు ఈరోజు ఉన్నారా? సహోదరులు, సహోదరులు, బైబిల్లో ఒక మాట ఉంది, నాసిక రంధ్రములో ఊపిరి ఉన్నవాడిని ఎవడిని కూడా నమ్మద్దు. అంటే అర్థం ఏమిటి? చచ్చిన శవానైనా నమ్మొచ్చు, కానీ బ్రతుకున్న మనిషిని మాత్రం నమ్మకూడదు. ఆ రోజు సంసోనుకు అర్థమైంది, నా జీవితంలో అన్నీ కూడా వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఆ రోజు సంసోనుకు అర్థమైంది, నా జీవితంలో అన్నీ కూడా నాకు తల్లక్రిందులుగా తయారవుతున్నాయి. ఏమిటిది, నేను ఎవరినైతే నమ్మానో, ఆ నమ్మిన వ్యక్తే నన్ను చీట్ చేసి పడేసిందే, నేను నా యొక్క గుట్టు కాస్త రట్టు చేసి పడేసి నాకు ఫేస్ వాల్యూ లేకుండా చేసేసిందే, తల ఎత్తుకోకుండా చేసేసిందే. ఉన్నారా ఈరోజు భర్త గుట్టు బయట పెట్టేటటువంటి భార్యలు, భార్య గుట్టు బయట పెట్టేటటువంటి భర్తలు, పిల్లల గురించి చెడుగా మాట్లాడేటటువంటి తల్లిదండ్రులు, జాగ్రత్త, అది ఆత్మీయత కానే కాదు. ప్రేమించాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఈ ప్రేమ పెళ్లిలో సంతోషము ఆనందం ఉంటుందనుకున్నాను, ఏమిటి ఇదంతా కూడా, అంతా నాకు వ్యతిరేకంగా జరిగిపోతుంది. తన భార్య తనను మోసం చేసేసరికి తను తట్టుకోలేక ఇక లాభం లేదని చెప్పి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పుట్టింటికి. సంసోను రావటం తల్లి తండ్రి చూశారు, ఇంటిలోనికి సీరియస్గా వచ్చి కూర్చున్నాడు. ఆ తండ్రి లేక ఆ తల్లి ఖచ్చితంగా అడుగుంటారు, ఏమిట్రా ఒంటరిగా వచ్చావేమిటి, అమ్మాయిది కోడలేది, మోసం చేసింది. మోసం చేయటం ఏంట్రా? అవును, మోసం చేసింది. రే, పెళ్ళయి ఎంతకాలం అయిందిరా,
కనీసం పట్టుమని 3 నెలలు కూడా కాలేదు, 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే మోసం చేయటం ఏమిటి? అప్పుడే ఒకరి పట్ల ఒకరు కోపతాపాలు ఏమిటి? అప్పుడే విడిపోవడం ఏమిటిరా? ఏం చేస్తావు? నా గురించి చెప్పకూడని విషయాలన్నీ బయట చెప్పేసింది. వాళ్ళందరికీ నా గురించి తెలిసిపోయింది. వాళ్ళందరూ నన్ను చీప్గా చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. నన్ను నా భార్య మోసం చేసింది కాబట్టి వదిలి వచ్చేశాను. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు తానేమో తన ఇంట్లో ఉంటున్నాడు, ఆ భార్య ఏమో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇద్దరు ఒకరింట్లో ఒకరు ఉండాల్సిన, ఒకరితో ఒకరు ఉండవలసిన సమయంలో, ఒకరింట్లో ఒకరు ఉండాల్సిన సమయంలో ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు? ప్రేమ, పెళ్ళి, ఇప్పుడు గిల్లి కజ్జాలు. ఎవరింట్లో వాళ్ళు ఒంటరిగా జీవించడాలు ఉన్నారా మన మధ్య ఈరోజు? అటువంటి వాళ్ళు, అతని ఇంట్లో ఆయన ఉంటున్నాడు, మా ఇంట్లో నేను ఉంటున్నాను, మా ఇద్దరి మధ్య సఖ్యత సమాధానం లేదు, విడిపోయాము. మరి పెళ్లి కాకముందు చెట్టా పట్టాలు వేసుకుని చిల్లకా గోర్రెంకల్లాగా తిరిగారుగా. అప్పుడు అనుకున్నా ఏమని, దేవుడని. మరి ఇప్పుడేమయ్యాడు? దుర్మార్గుడు, పాపిష్టివాడు. అలా చేస్తాడు అనుకోలా, దేవత అనుకున్నా, మరి ఇప్పుడు కొరిందయ్యం అనుకోలా, ఇంత దయ్యం అని చెప్పి. ఎప్పుడూ చెప్తున్నా, మరలా చెప్తున్నా, వినండి సహోదరి సహోదరులు, ప్రేమ గుడ్డిది, పెళ్ళే మీ కళ్ళు తెరుస్తుంది. అలా కళ్ళు తెరిచినప్పుడు అసలు రూపం బయటపడుతుంది. నీ భర్త ఎలాంటి వాడో, నీ భార్య ఎలాంటిదో. విడిపోయారండి, పెళ్లి చేసుకుని, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రేమికులు విడిపోయారండి. ప్రేమ పెళ్ళిళ్ళు సహజంగా నిలబడడం అంత సులభం కాదండి. 10 పెళ్ళిళ్లలో సుమారు 7 నుంచి 8 ప్రేమ పెళ్లిళ్ళు విడిపోతున్నట్టుగా సర్వేలు తెలియచేస్తున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, ఒంటరిగా ఉంటున్నావా? పెళ్ళైనప్పటికీ ఒంటరిగా ఉంటున్నావా? వివాహమైనప్పటికీ భర్తను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి ఒంటరిగా ఉంటున్నావా? నీ మూర్ఖత్వం వల్ల, నీ గయాలితనం వల్ల, నీ తొందరపాటుతనం వల్ల, నీ కోపతాపాల వల్ల, నీ గొంతెమ్మ కోరికల వల్ల భర్తను విడిచిపెట్టి లేక భార్యను విడిచిపెట్టి ఒంటరిగా ఉంటున్నావా? బైబిల్లో దేవుడు సెలవిచ్చిన మాట మీకు జ్ఞాపకం ఉందా? నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు. వివాహం అయిన తరువాత సహోదరి సహోదరుడా, నీ మూర్ఖత్వాన్ని బట్టి భార్యను విడిచి, భర్తను విడిచి ఒంటరిగా ఉండడం క్షేమము కాదు, అది దేవుని చిత్తము కాదు. ఒకవేళ మీలో ఎవరైనా ఒంటరిగా ఉన్నట్లయితే, తప్పు చేశారు కనుక, దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి, తత్ఫలితంగా మూల్యము చెల్లిస్తూ విడిగా ఒంటరిగా ఉండవలసి వస్తే, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి, ఆయన కనికరం కోరి, నీ భర్తతో నీ భార్యతో సమాధానపడి కలిసి నివసిస్తే మంచిది. ప్రభువు పేట సెలవిస్తున్నాను. ఒంటరిగా ఇంటికి వచ్చేశాడు అనుకున్నాడు, కలకాలము కలిసి నివసించాలని చెప్పి, కానీ ఆ వాతావరణం కనిపించలా. సరే, ఆ తర్వాత ఏమైంది? తాను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, తన కళ్ళ ముందు జరుగుతుంది మరొకటి. కలిసి నివసించాలి అని చెప్పి కలలు కన్నాడు, కానీ కలిసి నివసించేటటువంటి వాతావరణం, కానీ వాతావరణం ఆ ప్రేమ పెళ్లిలో కనిపించలేదు. మరి ఏం కనిపించింది? మోసము కనిపించింది, దగ కనిపించింది. ఆ మోసంలో, ఆ దగాలో సంసోను ఎంతో కొంత కోపంతో ఆ అమ్మాయి దగ్గర నుంచి వేరైపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ సహజమేగా, పెళ్ళైన తర్వాత చిల్లిగా గిల్లి కజ్జాలు, చిన్న చిన్న గొడవలు రావడం సహజమేగా. ఓ పని చేస్తా, తిరిగి నా భార్య దగ్గరికి వెళ్తా, వెళ్ళి మరలా నూతనంగా కుటుంబ వ్యవస్థ మొదలు పెడతా అనుకొని, తనతో పాటు ఒక చక్కని ఆ మేకను తీసుకొని, ఒక గిఫ్ట్ తీసుకొని పాపం బయలుదేరాడు. 15వ అధ్యాయము మొదటి వచనం. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేక పిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, తన భార్యను చూడవచ్చి, అంతఃపురములో ఉన్న నా భార్య వద్దకు నేను పోదును అని అనుకొనగా,
ఆమె తండ్రి లోపలికి అతనిని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు అతన్ని ద్వేషించితివి, ఆమెను ద్వేషించితివి అని అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని, తన భార్యను చూడాలి అని చెప్పి, జరిగింది ఏదో జరిగిపోయింది, గొడవ ఏదో జరిగింది, సహజంగా ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి, పోనీలే నా భార్యే కదా క్షమించేద్దాం అని చెప్పి సంసోను బయలుదేరాడు పాపం. అలా బయలుదేరిన తర్వాత ఆ భార్య ఉంటున్నటువంటి భవనానికి, అంతఃపురానికి వెళితే ఆ భార్య తండ్రి అంటున్నాడు, ఏమిటి మళ్ళీ వచ్చావేమిటి, నా భార్యను చూడడానికి వచ్చాను. ఎవరు భార్య? నా భార్యే. కోపంతో వెళ్ళావుగా, ఏదో కోపం వచ్చింది వెళ్ళాను. నీకు నిజంగా కోపం వచ్చిందేమో, నువ్వు నిజంగా నా కూతుర్ని విడిచిపెట్టేశావేమో అని చెప్పి, సరే అని చెప్పి, నీ స్నేహితునికే, నా స్నేహితునికి నీ భార్యను ఇచ్చి పెళ్లి చేసేసా. నా భార్యను నాకు తెలియకుండా నా స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశావా? అవును. సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి, సంసోను జీవితంలో షాక్కు తర్వాత షాక్కు, ఈ షాక్ తర్వాత షాక్లకు సంసోను షేక్కు షేక్ అవుతున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి నడిస్తే షాక్లు తప్పవు, తన కింద ఉన్న భూమి అంతా షేక్ అయిపోతుంది. ఏమిటి నువ్వు మాట్లాడుతుంది, ఏదైతే నాది అనుకున్నానో అది ఇప్పుడు పరాయి వాణిదా, ఎవరైతే నా సొంతం అనుకున్నానో అది ఇప్పుడు పరాయి వాణి సొంతమా, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? అవును, ఇప్పుడు నీ భార్య నీ భార్య కాదు, నీ స్నేహితుణ్ణి పెళ్లి చేసుకుంది. సంసోను యొక్క కుండెలు పగిలిపోయినాయి. ఉన్నారా ఈరోజు, అయ్యా అతడు నా భర్త అనుకున్నా, ఆమె నా భార్య అనుకున్నా, జీవితాంతం అతడే భర్త అనుకున్నా, ఆమె భార్య అనుకున్నా, మరొక ఆలోచన లేదు అనుకున్నా, మరేమైంది, మూడవ వ్యక్తి ప్రవేశించాడు. నా భార్య జీవితంలోనికి ఆఫీస్లో మూడో వ్యక్తి ప్రవేశించాడు. నా భర్తే సర్వస్వం అనుకున్న, జీవితాంతం తనే భర్త అనుకున్న, ఇప్పుడు కొత్త సమస్య ఏమిటి, మూడవ వ్యక్తి నా భర్త జీవితంలోకి ప్రవేశించింది. ఆఫీస్లోనట, పక్కనే కూర్చుంటుందట, చాలా ఫ్రెండ్లీగా ఫ్రీగా మాట్లాడుతుందట, ఆఖరికి ప్రేమ మొదలైందట. ఇప్పుడు నా భర్త ఆమెతోనే ఉంటున్నాడట. ఏ భర్త అయితే నా భర్త అనుకున్నానో, జీవితాంతం నా వాడు అనుకున్నానో, నా వాడు అనుకున్న నా భర్త ఇప్పుడు నా వాడు కాకుండా పోయాడు. ఏమైంది? మూడో వ్యక్తి నా భర్త జీవితంలోనికి అడుగు పెట్టింది. ఈరోజు ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు, అయ్యో నా భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడ్డాడు, నా భార్య పరాయి పురుషుని వ్యామోహంలో పడింది, నా మాట వింటల్లా, నా భర్త ఇంటికి రావటంలా, నా భార్య ఇంటికి రావటంలా, ఉద్యోగాన్ని చూసుకొని జీతాన్ని చూసుకొని నేను నీకు అండగా ఉంటానని చెప్పేటటువంటి ఆ ధనవంతుడిని చూసుకొని, ఆ వ్యాపారవేత్తను చూసుకొని, ఏ షాపులో అయితే నా భార్య పనిచేస్తుందో ఆ షాప్ యజమానితోనే రాత్రింబగళ్ళు ఉంటుంది, ఫోన్ చేసినా ఎత్తటం లేదు. ఒక సహోదరుడు వచ్చి ఏడుస్తాడండి, భలే బాధ అనిపిస్తుందండి, అన్నా నా భార్య ఎంత దుర్మార్గురాలో తెలుసా అన్నా, ఏ కంపెనీలో పనిచేస్తుందో, ఏ షాప్లో పనిచేస్తుందో, ఆ షాపు యజమానితోనే పాపం చేస్తుందన్నా, ఇంటికి రమ్మంటే రాదన్నా, నేను ఫోన్ చేసినప్పుడు ఎంత దుర్మార్గురాలో తెలుసా అన్నా, పక్కనే ఉన్నటువంటి యజమానికి ఇస్తుందన్నా, నువ్వు మా ఎంత ఫోన్లో మాట్లాడని చెప్పి, నేను నా భార్య ఫోన్కు ఫోన్ చేస్తే నా భార్య ఫోన్లో నుంచి నా భార్య యజమాని ఫోన్లో మాట్లాడతాడు, ఏమిట్రా ఫోన్ చేశావు, నీ భార్య కోసమా, అది నాతోనే ఉంది, ఇప్పుడు నా పక్కనే ఉంది, బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుందన్న, అది పాపిష్టి పని చేస్తూ, పాపిష్టి పని చేస్తూ చేయటమే కాకుండా ఎవరితో పాపం చేస్తుంది, వాడికే ఫోన్ ఇచ్చి నన్ను, నా జీవితాన్ని, నా బిడ్డల్ని ఇంత ఇంత భయంకరంగా ఏడ్పించడం ఏ స్త్రీకైనా తగునన్న, ఏమిటండి ఇది, పాపం చేయటమే కాకుండా ఆ పాపాన్ని నిర్భయంగా చేయటమే కాకుండా కట్టుకున్న భర్తను కట్టుకున్న భార్యను
ఇలా పీడించటము ఏడిపించటం ఎంత దుర్మార్గం అండి. సంసోనుకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా జీవిస్తే, వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే ఇంత ఖరీదు చెల్లించాలా? ఇంత మూల్యము చెల్లించాలా? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలా? అర్థమవుతుంది. తన భార్య జీవితంలోనికి మూడో వ్యక్తి వచ్చేసాడు. అనేక మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ సమస్య గుండా ఈరోజు వాక్యం వింటున్న వారు వెళ్ళలేదా, వెళ్ళడం లేదా? ఎవరినైతే నీవాడు అనుకున్నావో, ఎవరినైతే నీది అనుకున్నావో, ఆ నీది, ఆ నీవాడిలో మరొక వ్యక్తి ప్రవేశించలేదా? అన్నా, నా పక్కన ఫ్రెండ్ ఉండేవాడన్నా, వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అన్నా, వాడికి నేను ఏం చెప్తే అది చెప్తాడన్నా, ఏం చేయమంటే అది చేస్తాడన్నా, నేను ఒక అమ్మాయిని బహుగా ప్రేమించానన్నా, ఆ అమ్మాయి లేకుండా బ్రతకలేనన్నా, ఈ ఫ్రెండ్కి ఇచ్చి ఒక స్లిప్ ఇచ్చి దానికి ఇవ్వరా అని చెప్పన్నానన్నా, వాడు దానికి ఇచ్చాడన్నా, వాడు వాస్తవంగా చెప్పాల్సింది ఏంటన్నా, నేను ఇచ్చని చెప్పాలిగా, చెప్పకుండా వాడే ఇచ్చాడన్నా, నేనేమో ఐ లవ్ యూ అని రాసి వాడికి ఇస్తే వాడి దానికి ఇమ్మని చెప్పంటే వాడు ఐ లవ్ యూ అని స్లిప్ నేను ఇచ్చాను చెప్పకుండా వాడు ఇచ్చేసాడన్నా, మరి ఇప్పుడేమైంది? వాడిని ప్రేమిస్తుందన్నా. నన్ను ప్రేమించాల్సింది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త, నా ఫ్రెండ్ను ప్రేమిస్తుందన్నా అన్నా. వీడంత నమ్మక ద్రోహం చేశాడో చూశారన్నా. సంసోను జీవితము ఒక్కసారి ఆలోచించండి, తల్లక్రిందులైపోయింది, తల్ల క్రిందులైపోయింది. నా భార్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇప్పుడు నాది కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ నా స్నేహితునికి భార్యగా మారిపోయింది. నా స్నేహితునికన్నా బుద్ధి ఉండాలిగా. అదేమిటి మామగారు నాకిచ్చి పెళ్లి చేస్తానంటారు, సంసోను నా ఫ్రెండ్, నా ఫ్రెండ్కి నమ్మక ద్రోహం చేయలేను అని చెప్పి ఉండాల్సిందిగా. అయ్యో, ఈ రోజుల్లో స్నేహితులు నిజంగానే స్నేహితులు అంటారా? బంధువులు నిజంగానే బంధువులు అంటారా? కొన్ని సందర్భాల్లో భర్త నిజంగానే భర్త అంటారా? భార్య నిజంగానే భార్య అంటారా? ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి గుండా వెళుతున్నట్లయితే, ఆ రోజు సంసోను దిమ్మ తిరిగిపోయింది, జీవితం తల్ల క్రిందులైపోయింది, దిక్కు తోచని స్థితి, తన గుండెల్లో నుంచి కోపం పుట్టుకొస్తుంది, ఆవేదన తన్నుకుంటూ వస్తుంది, ద్వేషము కోపము నర నరాల్లో అతన్ని నలిపేస్తుంది, కాల్చేస్తుంది. ఏం చేయగలడు? ప్రేమించిన అమ్మాయి కాస్త మూడో వాడి చేతికి వెళ్ళిపోయింది, లేదా మూడో వ్యక్తి చేతికి వెళ్ళిపోయింది. దిక్కు తోచని స్థితి. సంసోను జీవితంలో అన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి, అన్నీ కూడా తాను ఆశించిన దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అలా జరుగుతున్నప్పుడు ఏమిటి, నా జీవితంలో అన్నీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి, ఏది కూడా నాకు అనుకూలంగా జరగటంలా, తలనొప్పి మీద తలనొప్పి, సమస్య మీద సమస్య, కష్టం మీద కష్టం, అవమానం మీద అవమానం, నిరాశ మీద నిరాశ, నిస్పృహ, ఎందుకు ఇలా నా జీవితం జరుగుతుంది? ఒక్క ప్రశ్న, ఒక్క ప్రశ్న సంసోను ఆగి వేసుకున్నట్లయితే తన కళ్ళ ముందు జవాబు వచ్చేది ఏమిటి? దీనంతటికీ కారణం నా దేవుణ్ణి నేను మర్చిపోయాను, దీనంతటికీ కారణము నా దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేశాను, దీనంతటికీ కారణము దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నా ఇష్టానుసారమైన మార్గంలో నడిచాను, దానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నాను. ఇప్పుడు నా జీవితం బాగుపడాలంటే, నేను బాగుపడాలంటే ఏం చేయాలి? నా దేవుని వైపుకు తిరగాలి, నా దేవునికి మొరపెట్టి, నాయన చాలు, నేను అనుభవించింది చాలు, ఈ అవమానాలు చాలు, ఈ నిందలు చాలు, ఈ గొడవలు చాలు, మోసపోయింది చాలు, దగా చేయబడింది చాలు, వద్దు ప్రభువా, నాకు ఈ జీవితం వద్దు. నీకు వ్యతిరేకంగా జీవిస్తే, నీ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే, ఒక వ్యక్తి ఎంతగా తన జీవితంలో నలిగిపోతాడో, ఎంతగా ఒక వ్యక్తి యొక్క జీవితం తల్లక్రిందులైపోతుందో, ఇంతకన్నా ఏం కావాలి ప్రభు? వద్దు నాయన, నీ చిత్తానికి నీ ఇష్టానికి వ్యతిరేకమైన ఈ జీవితం నాకొద్దు, వచ్చేస్తున్నా, నేను నీ దగ్గరకే వచ్చేస్తున్నా, నేను నీ చిత్తము చేయడానికే వచ్చేస్తున్నా, ఈ పనికి మాలిన జీవితము నాకు వద్దు అని ఒక్కసారి సంసోను ఆగి తన జీవితంలో దేవునికి చోటిచ్చి ఉన్నట్లయితే ఎంత అద్భుతంగా ఉండేదండి. కానీ సంసోను అలా చేయలేదండి.
సంసోను దేవుని వైపుకు తిరగవలసినటువంటి అసలైన సమయంలో దేవుని వైపుకు తిరగకుండా లోకం వైపుకు సైతాను ఇచ్ఛల వైపుకు తిరిగిపోయాడండి. ఈ రాత్రి సహోదర సహోదరి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, నీ జీవితంలో నువ్వు ఎత్తు పల్లాల గుండా వెళుతున్నట్లయితే, నీ జీవితంలో తీరని కష్టాల గుండా వెళుతున్నట్లయితే, నీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ నష్టాల గుండా అవమానాల గుండా వెళుతున్నట్లయితే, నువ్వు ఆశించింది ఒకటి నీ జీవితంలో జరుగుతుంది, మరొకటి అయినట్లయితే, ఆ జీవితం నీకు నెమ్మది లేకుండా చేస్తున్నట్లయితే, సమాధానాన్ని నీకు దూరం చేసినట్లయితే, ఈరోజు సమస్యలతో నువ్వు తల్లడిల్లిపోతున్నట్లయితే, మనుషుల ద్వారా మనసుంది అనుకున్న మనిషి ద్వారా నువ్వు మోసపోయినట్లయితే, ఈరోజు ప్రభువు పేట మనం చేస్తున్నాను, ఆ జీవితాన్ని కొనసాగించు మాకు. ఆ దుర్మార్గమైన జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసే, ఆ పాపిష్టి జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసే ప్రభువా. వద్దు నాయన ఈ పాపిష్టి స్నేహం, వద్దు ప్రభువా ఈ పాపిష్టి పరిచయం, వద్దు ప్రభువా ఈ పాపిష్టి అలవాటు, వద్దు ప్రభువా ఈ పాపిష్టి బ్రతుకు. ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా, నన్ను ఉన్న ఫలాన నీ చేతికి అప్పగించేస్తున్నా. ఆ సహోదరి సాక్ష్యం మనం విన్నాం, 7 సంవత్సరాలు తాను ఎవరినైతే నమ్మిందో అతని చేతిలో కీలు బొమ్మ అయిపోయింది. అతడు మోసగాడు అని తెలిసినా సరే పాపానికి బానిస అయిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఎవరు మార్చారా అమ్మాయిని, ఎవరు బాగు చేశారా అమ్మాయిని? పాపంలో జీవించి పాపానికి బానిస అయినటువంటి ఆ సహోదరి మన కల్వరి టెంపుల్కి వచ్చి వాక్యాన్ని విన్నప్పుడు, అంత భయంకరమైన పాపంలో జీవిస్తున్న వ్యక్తిని కూడా నా ప్రభువు క్షమించాడు, ఒక నూతన వ్యక్తిగా మార్చేశాడు. ఈరోజు అదే దేవుడు నువ్వు ఎంత నష్టాల గుండా, కష్టాల గుండా, కన్నీటి గుండా, అవమానం గుండా, ద్రోహము గుండా, మోసము గుండా వెళుతున్నా, వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా, నా ప్రభువు నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభువుకు నీ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అవును అన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ఈరోజు మనలో ఎంతమంది విన్న వాక్యంలో నా జీవితము అచ్చు ఇలాగే ఉంది, నేను అచ్చు ఇలాగే మోసపోయా, ఏ సంఘటనలు అయితే సంసోను జీవితంలో జరుగుతున్నాయో, జరిగాయో అవే సంఘటనలు నా జీవితంలో కూడా జరిగాయి. 3వ వ్యక్తి అడుగు పెట్టాడు నా జీవితంలో, నా కుటుంబంలో. అప్పటి నుంచి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అతడు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి, ఆమె అడుగు పెట్టినప్పటి నుంచి మా కుటుంబంలో సమాధానం లేదు. సంసోను జీవితంలో సమాధానం కోల్పోయాడు. 3వ వ్యక్తి అడుగు పెట్టాడు. సహోదర సహోదరి, నువ్వు ఎంతగా పాడైపోయినా, ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళుతున్నా, నా ప్రభువు దానికి సమాధానం ఇవ్వగలడు. సొల్యూషన్ నా దేవుని చేతిలో ఉంది. నీ చేతిని నా ప్రభువు చేతికి అప్పగిస్తావా? అవును అన్నవారు మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా సంసోను జీవితంలో తాను వెళ్ళినటువంటి ఆ భయంకరమైన ముళ్ళ బాట గురించి బహు వివరముగా మాకు తెలియచేస్తున్నావు. మా కళ్ళకు కట్టినట్టుగా సంసోను ఎటువంటి జీవితం జీవించాడో, తాను ఎన్నుకున్న మార్గము ఎంత ప్రమాదాన్ని తెచ్చిందో, ఎంత నష్టాన్ని తెచ్చిందో, తన జీవితాన్ని ఎంత కష్టాలు పాలు చేసిందో, అవమానంతో నింపిందో సూటిగాను స్పష్టంగాను మా కళ్ళ ఎదుటకు తీసుకొచ్చాం. బహుశా మాలో కొంతమంది నీ చిత్తానికి నీ ఇష్టానికి వ్యతిరేకంగా వారి జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, వేసుకున్న నాయన అడుగులు నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని, నిందను తీసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేసిన ఏమో. ఎవరినైతే నమ్మారో, నమ్మిన వ్యక్తే మోసగించి, నమ్మిన వ్యక్తే ఆయన అన్యాయం చేసి వెళ్ళిపోయాడేమో, వెళ్ళిపోయిందేమో దిక్కుతోచని స్థితిలో. ఈరోజు ఎవరైతే ప్రభా, ఎవ్వడు నమ్మదగిన వాడు కాదయ్యా, నువ్వు ఒక్కడమే నమ్మదగిన దేవుడు అయ్యా, నీ మీదే ఆధారపడుతున్నానయ్యా, నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షమించి, పాత రోత జీవితాన్ని తొలగించి, ఒక నూతన జీవితాన్ని ప్రసాదించి, నీ మార్గంలో, నీతికరమైన మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. ఈరోజు మరలా దేవుడు మాతో మాట్లాడాడన్నవారు ఆయన మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా?